హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ ధనరాజన్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మరి మనం తాడు కాయదా లాస్ట్ లెసన్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి మీరు చక్కగా పెన్ను నోట్సు తీసుకొని క్లాస్లో కూర్చున్నట్లయితే మరి మనం లెసన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఈ లెసన్తో మరి బేసిక్స్ ముగించుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఘట్టం ముగించుకుంటున్నట్టు. మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరి పాటలకు వాయించే లెసన్స్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మరి మీరు చక్కగా ఇంతవరకు ఈ బేసిక్స్ అన్నీ కూడా తీంతాళ్ళు కానీ, రేళాలు కానీ, ముకుడాలు కానీ, ఫస్ట్ కాయిదా కానీ, సెకండ్ కాయిదా కానీ, మరి తాడు కాయిదా కానీ, మరి మీరు చక్కగా సాధన చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మరి మనం పాటల లెసన్స్లోకి వెళ్ళినాక మరి ఇవి వాయించాల ప్రాక్టీస్ చేయాలంటే మరి హ్యాండ్ సహకరించదు, మనసు కూడా ఒప్పుకోదు ఫ్రెండ్స్. మరి మీరు ఒక ఆర్టిస్ట్గా బయటికి రావాలంటే మరి సాధన ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి ఉన్నాను మరి మీకు. మరి మీరు ఈ బోల్సు మరి ఈ బేసిక్స్ ఎంత చక్కగా సాధన చేస్తే మీకు అంత ఉపయోగకరంగా ఉంటుంది. మరి పాటల లెసన్స్లో ఈ ఉపయోగం మీకు ఎంతో వాగపడుతుంది ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ సాధనే అవసరం ఫ్రెండ్స్. కాబట్టి మీరు చక్కగా సాధన చేయండి. గంట, 2 గంటలు, 3 గంటలు, మీకు ఎంతసేపు కుదిరితే అంత చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మరి మీరు చక్కగా లెసన్ నోటికి ప్రాక్టీస్ చేసి మరి ఎంత చక్కగా మీరు ఎక్కువ టైం సాధన చేస్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి మనం లెసన్లోకి వెళ్దాం. మరి నేను ఎప్పట్లాగానే చక్కగా మరి లెసన్ని చదువుతాను, చెప్తాను. మరి ఆ చెప్పిన పాఠాన్ని మీరు లెసన్ని చక్కగా గమనించి మరి ఏ లైన్ ఎట్లా రాసుకోవాలో కూడా చెప్తాను నేను. అది గమనించి చక్కగా రాసుకోనండి. ఓకే ఫ్రెండ్స్, లెసన్ చదువుతాను, మీరు గమనించండి. ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట ధా ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట తక తిరికిట తక తా తిరికిట తా తిరికిట తక తిరికిట తా తిరికిట తా ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట తక తిరికిట తక తా తిరికిట దా దిందిందా దా దిందిందా దా తిన్ తిన్ తా తా దిందిందా. అక్కడ నుంచి టేకాకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ తిరికిటికి ఎండ్ అయిపోతుంది కాబట్టి దా ఉన్నది కాబట్టి ఆ లెసన్ వాయించేసి దా దిందిందా టేకాకి వెళ్ళిపోవాలి. మరలా ఒకసారి లెసన్ చదువుతాను, మీరు చక్కగా గమనించండి. దా తిరికిట తక తిరికిట దా తిరికిట దా ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట తక తిరికిట తక తా తిరికిట తా తిరికిట తక తిరికిట తా తిరికిట తా ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట తక తిరికిట తక తా తిరికిట దా దిందిందా దా దిందిందా దా తిన్ తింతా. ఓకే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ లైను ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట ధా, ఇది ఫస్ట్ లైన్ రాసుకోనండి. మరి సెకండ్ లైన్ చెప్తున్నాను, ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట తక తిరికిట తక తా తిరికిట, ఇది సెకండ్ లైన్ రాసుకోనండి ఫ్రెండ్స్. మరి థర్డ్ లైను తా తిరికిట తక తిరికిట తా తిరికిట తా, ఇది థర్డ్ లైను. ఫోర్త్ లైను సెకండ్ లైన్ అవుతుంది, ధా తిరికిట తక తిరికిట ధా తిరికిట తక తిరికిట తక తా తిరికిట, అది ఫోర్త్ లైన్ ఫ్రెండ్స్. చక్కగా ఫోర్త్ లైన్ రాసుకోనండి. మరి ఆ తిరికిట కింద అండర్లైన్ చేసుకోనండి, గీత పెట్టుకోనండి. మరి ఆ దాకి తిరికిటికి చక్కగా గ్యాపులు కరెక్ట్గా రాసుకోనండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆ బ్యాలెన్స్ అనేది రాసుకునే దాంట్లో కూడా ఉంటుంది. ఆ అక్షరాలు ఎప్పుడైతే మీరు చక్కగా గ్యాపులతో కరెక్ట్గా ఒకే గ్యాపులతో రాసుకుంటారో మరి మీరు నోటితో ప్రాక్టీస్ చేసేటప్పుడు లెసన్ని ఆ గ్యాపుల ప్రకారమే చేయటం జరుగుతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది, ఆ రాసుకున్న బ్యాలెన్స్ అనేది నోటికి వస్తుంది. ఆ నోటికి వస్తే ఆటోమేటిక్గా చక్కగా నోటితో పలుకుతూ నువ్వు సాధన చేస్తావు కాబట్టి ఈ హ్యాండ్కి కూడా అప్లై అవుతుంది ఆ బ్యాలెన్స్ అనేది. అక్షరం బ్యాలెన్స్గా తీయటం అలవాటు అవుతుంది. ఎందుకంటే పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు మరి మనకి బ్యాలెన్స్ ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కరెక్ట్గా వాయించాలి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను 1 నుంచి 4 కాలాలు చక్కగా ఎప్పట్లాగానే మరి మీకు చూపిస్తాను.
మరి మీరు చక్కగా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకటి నుంచి నాలుగు కాలాలు చూసుకుందాం. ఒకటో కాలం చూపిస్తాను, మరి మీరు చక్కగా గమనించండి. దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట దా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట తా తిరి కిట తక తిరి కిట తా తిరి కిట తా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఒకటో కాలం చూసి ఉన్నాము, మరి ఇప్పుడు అదేవిధంగా రెండో కాలం చూపిస్తాను, మీరు చక్కగా గమనించండి. దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట దా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట తా తిరి కిట తక తిరి కిట తా తిరి కిట తా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట. ఓకే ఫ్రెండ్స్, మరి మనం రెండో కాలం కూడా చూసి ఉన్నాము, మరి ఇప్పుడు మూడో కాలం చూపిస్తాను, చక్కగా గమనించండి. దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట దా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట తా తిరి కిట తక తిరి కిట తా తిరి కిట తా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట. ఓకే ఫ్రెండ్స్, మరి మనం మూడో కాలం కూడా చూసి ఉన్నాము, మరి ఇప్పుడు నాలుగో కాలం చూపిస్తాను, చక్కగా గమనించండి. దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట దా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట తా తిరి కిట తక తిరి కిట తా తిరి కిట తా దా తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తా తిరి కిట దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దా దిన్ దా తిరి కిట తక తిరి కిట 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 తక తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట తక తిరి కిట దా తిరి కిట తక తిరి కిట దా దా తిరి కిట తక తిరి కిట దా దా తిరి కిట తక తిరి కిట దా. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా, మరి ఒకటి నుంచి నాలుగు కాలాలు చూచి ఉన్నాను, ఒకటి నుంచి రెండుకి, రెండు నుంచి మూడుకి, మూడు నుంచి నాలుగుకి మరి టెంపో వేరియేషన్ ఉంటుందని చెప్పాను కదా, మరి ఆ టెంపో వేరియేషన్ మీరు చక్కగా గమనించి మరి అదేవిధంగా సాధన చేయండి. మరి సాధన అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాము ఫ్రెండ్స్, ఎందుకంటే మరి మనం నెక్స్ట్ ఈ బేసిక్స్ ముగించుకొని పాటల లెసన్స్లోకి వెళ్తున్నాం. మరి పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు మరి ఎన్నో లెసన్స్ వస్తాయి మనకి, మరి అవి టెక్నికల్గా వాయించాల్సి ఉంటుంది, మరి టెక్నికల్గా మరి డగ్గా కూడా మెలోడీగా తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాయించిన దానికి పాటల లెసన్స్లో వాయించేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫింగర్లో ఏ ఫింగర్ దేనికైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్, అది గమనించండి మీరు. ఇప్పుడు బేసిక్స్లో దా అంటే ఈఏలు వాడాలి, దిన్ అంటే ఈ మధ్యలు వాడాలి, గే అంటే ఈ సింగిల్గా ఈ ఏలు వాడాలనే చెప్పుకున్నాం. మరి అదేవిధంగా మరి పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు ఈఏలు ఒకసారి దిన్నుకి వాడుకోవచ్చు, మరి అదేవిధంగా ఈఏలు గేకి వాడచ్చు, మరి ఈ వేలు దాకి వాడచ్చు, దిన్నికి వాడచ్చు, గేకి వాడచ్చు. ఎందుకంటే మరి మీరు ఆ పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు ఆ లెసన్ బట్టి నీ హ్యాండ్కి ఎట్లా టెక్నికల్గా సింపుల్గా ఎట్లా అక్షరాన్ని తీయాలే తీసే విధానాన్ని నీకు ఏ విధంగా సులువుగా ఉంటుందో చూసుకొని ఆ విధంగా సింపుల్గా తీసే విధానాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసి వాయిస్తావు. ఎందుకంటే అప్పుడు అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే బయట మనం ప్రోగ్రామ్ పాట వాయించేటప్పుడు నువ్వు ఏఏలతో ఏ అక్షరం వాయిస్తున్నావు అనేది ఎవరు చూడరు, కానీ బయట వినే వాళ్ళల్లో 100 మంది ఉంటే కనీసం ఒక 70 ఒక 60 మంది అన్న ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అది మీరు గమనించండి. మనం అనుకోవచ్చు
ఈ జనాలు ఎవరికి తెలుసులే, వీళ్ళకేం మ్యూజిక్ గురించి తెలుసు? మనం వాయించిందే పాఠం, మనం వాయించిందే తబల, మనం చెప్పిందే వేదం అన్నట్టుగా అనుకుంటే అది చాలా పొరపాటు, మూర్ఖత్వం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రేక్షకుల్లో, చూసే వాళ్ళల్లో, వచ్చిన వాళ్ళల్లో 100 మంది ఉంటే కనీసం 60-70% 60-70 మంది కళని ఆహ్లాదించే వాళ్ళే, మ్యూజిక్ లవర్సే ఉంటారు. వాళ్ళల్లో వాయించలేకపోవచ్చు కానీ వినికిడి జ్ఞానం వల్ల ప్రతి ప్రోగ్రామ్, ప్రతి కచేరీకి, ప్రతి టెంపుల్స్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, మ్యూజిక్ని ఆహ్లాదించే వాళ్ళు. మరి వాళ్ళకి నువ్వు వాయించేది ఏందనేది చక్కగా వినబడుతుంది కాబట్టి ఆ బాక్సుల్లో, సౌండ్ సిస్టంలో అబ్బా కుర్రోడు చక్కగా ప్లే చేస్తున్నాడు రా, లెసన్ చక్కగా అర్థమవుతుంది, ఎంత నీట్గా వాయిస్తున్నాడు రా, డగ్గా కానీ కుడి కానీ చక్కగా ఉంది, వాయించింది 2 నడకలైనా నీట్గా వాయించాడు, బాగా వాయిస్తున్నావు బాబు, చక్కగా ఉంది అని నీకు చెప్తం జరుగుతుంది. అదే కనుక నువ్వు ఎట్టబడితే వాయించేవనుకో, అబ్బే కుర్రోడు ఎక్కడ నేర్చుకున్నాడు, మరి సొంతగా వాయిస్తున్నాడు అనుకుంటా, ఆ కుర్రోడు సరిగ్గా లేదు వాయించటం, ఎక్కడ తెచ్చారు బ్రదర్ మనోడిని, అంతగా బాగోలేదు హ్యాండ్ ఎట్టబడితే వాయిస్తున్నాడు అంటారు. అదేవిధంగా అట్లానే నువ్వు కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావనుకో, అదే జనం బాబు ఎక్కడ నేర్చుకున్నావు, చక్కగా ప్లే చేస్తున్నావు, ఎంత బాగుంది, మీరు చక్కగా మీ గురువు ఎవరు, ఆ డగ్గా తీసే విధానం కానీ కుడి మీటే విధానం కానీ అక్షరం క్లియర్గా అర్థమవుతుంది, చక్కగా పాటకి ఎంత మోతాదు వాయించాలో, ఎక్కడ తిరిగిట్లేయాలో అట్లా అక్కడే వాయిస్తున్నావు, చాలా చక్కగా ఉంది బాబు, థ్యాంక్స్ బాబు, చక్కగా ఒక ఆర్ట్ మంచి ఆర్టిస్ట్ని చూశా నేనని చెప్తం జరుగుతుంది. కాబట్టి మీరు బేసిక్స్ని ఎంత చక్కగా సాధన చేస్తే అక్కడ టెక్నికల్గా వాయించగలుగుతారు. లేదనుకోండి మన మనసులో ఉంటుంది నీకు వాయించాలని, కానీ ఆ హ్యాండ్ సహకరించదు. కారణం ఏంటంటే సాధన, ప్రాక్టీస్ లేకపోవటమే. కాబట్టి మీరు ప్రతి లెసన్ని కూడా చక్కగా సాధన చేయండి. మరి పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు మరి మీకు ఎన్నో మెలకువలు ఉంటాయి, మరి ఎన్నో లెసన్స్ చక్కగా తీసే విధానాన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీరు ఫస్ట్ టైం కనుక మన రిథమ్ మ్యూజికల్ ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే అట్ట క్లిక్ చేస్తేనే మరి నేను పెట్టే ప్రతి లెసన్, ప్రతి ఎపిసోడ్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ ప్రక్రియ అంతా చేయటం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. మరి మీరు బేసిక్స్ నుంచైనా నేర్చుకోవచ్చు, కాస్త కూస్త నేర్చుకొని గురువుగారి దగ్గర టైం కుదరక మరి మీకు కూడా ఈ లెసన్స్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. డివోషనల్ వాయించేవాళ్ళు కావచ్చు, మరి కచేరీలు వాయించేవాళ్ళు కావచ్చు, మరి భజన్స్ వాయించేవాళ్ళు కావచ్చు, మరి అన్నమాచార కీర్తనలు వాయించేవాళ్ళు కావచ్చు, లేదంటే మరి శాస్త్రీయ గీతాలు వాయించేవాళ్ళు కావచ్చు, మరి లలిత గీతాలు వాయించేవాళ్ళు కావచ్చు, మరి కవాలీ ప్రోగ్రామ్స్ చేసేవా, ఎవ్రీథింగ్, ఏ ప్రోగ్రామ్కైనా సరే ఈ లెసన్స్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మీరు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సాధన సాధన సాధన. ఓకే ఫ్రెండ్స్, మరి మనం పాటలో లెసన్స్లో స్టార్టింగ్ లెసన్లో దాద్రా తాళం, తాల్ దాద్రా అంటారు, ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. మరి అంతవరకు సెలవు, బాయ్ బాయ్.